एवरीवन, आई एम डॉक्टर प्रशांत, कंसल्टेंट सर्जिकल गैस्ट्रोएंट्रोलॉजिस्ट, एचपीबी एंड अडवांस्ड लैप्रोस्कोपिक सर्जन। ई रोज मनं जीईआरडी गुरिंची तेलुसुकुंदां। जीईआरडी अंटे गैस्ट्रो इसोफेजियल रिफ्लक्स डिजीज। अंटे जनरल गा मनं चूसिनट्लयिते इदि कडुपु भागं, फुड इट्ला वच्चि इट्ला कडुपु भागंलोकि वच्चेस्तुंदन्नमाट। जनरल गा ई पार्ट एदैते उंदो इदि ओक वाल्व लागा उंटदि, अंटे ఓన్లీ వన్ వే ట్రాఫిక్ అలౌ చేస్తుంది అనమాట। ఫుడ్ పైనుంచి కిందికి వెళ్తుంది, కడుపులో ఉన్న యాసిడ్ మళ్ళీ రిటర్న్ పైకి రాదు। ఓకే, సో ఈ జీఆర్డీలో ఏమవుతుంది అంటే ఈ మెకానిజం ఏదైతే ఉందో అది కొంచెం డిరేంజ్డ్ అయిపోతుంది, అంటే అది సరిగ్గా పనిచేయదు। దానివల్ల ఏమవుతుంది అంటే కడుపు భాగంలో ఉన్న యాసిడ్ కానీ ఫుడ్ కానీ కొంచెం రిటర్న్ ఇక్కడ ఈసోఫేగస్ పార్ట్లోకి వస్తుంది అనమాట। దానివల్ల ఇబ్బందులు ఏముంటాయి జనరల్గా పేషెంట్స్కి, దానివల్ల ఛాతీలో మంట ఉండడం, లేదంటే పుల్లటి తేన్పులు రావడం, లేదంటే ఓకారంగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట। ఛాతిలో ఫుల్గా ఉండడం, ఫుల్నెస్ ఉండడం, లేదంటే తిన్నదంతా కూడా మళ్ళీ రిటర్న్ వస్తూ ఉండడం, ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి। ఇవే కాకుండా కొన్ని కాంప్లికేటెడ్ జీఆర్డీ ఉంటాయి। కాంప్లికేటెడ్ జీఆర్డీ అంటే దానివల్ల కొంచెం కొంచెం భాగం ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల దగ్గు రావడం, సివియర్గా దగ్గు రావడం కానీ రికరెంట్గా జ్వరం రావడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట। సో దీన్ని మనం ఎట్లా డయాగ్నోస్ చేయాలి? దీన్ని డయాగ్నోస్ చేయడానికి మనకున్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎండోస్కోపీ। ఎండోస్కోపీలో ఏంటంటే జనరల్గా అది ఈసోఫేగస్ లాస్ట్ పార్ట్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో చూస్తారు। ఇది కాకుండా అక్కడ ఎంత లూజ్గా ఉన్నదనేది కూడా వాళ్ళు చూస్తారు। దీన్ని కన్ఫర్మేషన్ ఎట్లా చేయాలా? ఒకటి 24 అవర్ పిహెచ్ మానిటరింగ్ అని ఉంటుంది, అంటే 24 అవర్స్లో మన ప్రోబ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట। దానివల్ల ఎంతవరకు సిగ్నిఫికెంట్ యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఉన్నదన్నది మనం తెలుసుకోవచ్చు। దీన్ని బట్టి మనం దాన్ని గ్రేడింగ్ ఉంటుంది అనమాట, మైల్డ్, మోడరేట్, సివియర్. జనరల్గా ఏంటంటే మైల్డ్ వెరైటీ ఉన్న వాళ్ళకి మనము మెడిసిన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ చేయడం వల్ల దాన్ని మనం క్యూర్ చేయొచ్చు। మోడరేట్ సివియర్ ఉన్న వాళ్ళు జనరల్గా సర్జరీతోనే బెనిఫిట్ అవుతారు। సర్జరీ అనేది ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది, అంటే 4-5 హోల్స్, కీ హోల్స్ పెట్టేసి దాని ద్వారా మనం సర్జరీ చేస్తామన్నమాట। అందులో ఏం చేస్తామంటే మనము ఈ జంక్షన్ ఏదైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ని మనము రిపేర్ చేసేసి దాని చుట్టూ స్టమక్ని వ్రాప్ చేసేస్తాం ఇట్లా। సో దానివల్ల ఏమవుతుందంటే ఆ రిఫ్లక్స్ అనేది రాదు, సో మళ్ళీ మనము దాన్ని కొత్తగా డిజైన్ చేస్తామన్నమాట। సో దీనివల్ల ఆ రిఫ్లక్స్ అనేది తగ్గిపోతుంది। సో ఇది ఫ్రెండ్స్ జీఆర్డీ గురించి। ఎవరన్నా పేషెంట్ ఇట్లాంటి జీఆర్డీ సిమ్టమ్స్ ఉంటే కనుక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని దానికి తగ్గ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు।